శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయసర్వ విజ్ఞో ఉషాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ విహాన్ యాస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో 2020 సంవత్సరంలో తులా రాశిలో పుట్టినటువంటి వారికి మరి ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై ఈ వీడియోలో చర్చించుకుందాం. 2020 సంవత్సరంలో తులారాశి వారికి బ్రహ్మరథం పట్టబోతుంది. ఆకస్మికంగా ధనవంతులు అవుతారు, కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తులారాశి, ఇది వాయుతత్వపు రాశి, దీనికి అధిపతి శుక్రుడు. మరి ఈ యొక్క వాయుతత్వపు రాశి అయిన తులారాశిలో కనుక మీరు జన్మించినట్టయితే 2020 సంవత్సరంలో కూడా కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, ఆర్థికంగా నిలదొక్కుంటారు, బ్రహ్మాండమైన శక్తియుక్తులు కలిగి అదృష్టవంతులు అవుతారు. ఈ 2020 సంవత్సరంలో ముఖ్యంగా మీకు మామూలుగా ఉన్నటువంటి వారికి తేడా చెప్తున్నాను. ఉదాహరణకి 2020 సంవత్సరం కంటే ముందు ఏ విధంగా ఉన్నారు, 2020 సంవత్సరం తర్వాత ఏ విధంగా. మీరు 2020 సంవత్సరంలో ఫిల్లర్స్ వేసి పునాదులతో సహా మీరు ఇల్లు నిర్మించుకోబోతున్నారు. అంతకుముందు మామూలుగా మనకు పునాది లేకుండానే ఇల్లు కట్టి దాన్ని నిర్మించుకొని దానిలో ఉండడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే మీకు ఒక స్థాయి వచ్చే అవకాశం 2020లో ఒక బీజం పడిపోతుంది. తులారాశి వారికి కోపాన్ని తగ్గించుకోండి, కోపమే మీకు ప్రధాన శత్రువు. ఆ కోపాన్ని కనుక మీరు తగ్గించుకొని సమయస్ఫూర్తితో మంచిగా ఇతరులతో వ్యవహరించినట్టయితే తులారాశి వారికి 2020 సంవత్సరం నుండి కోర్టు గడించనున్నారు. ఎందుకంటే ఒక మాటను మీరు ఎదుటి వారిని అన్నప్పుడు అనిన తర్వాత బాధపడతారు, కానీ అలా అనకముందే మీరు దాన్ని చక్కగా తీర్చేయంటే నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైనా కూడా వారిని ఇబ్బంది పడే విధంగా కించపరిచే విధంగా మాట్లాడడం అనుకోండి, మాట్లాడితే మనకు వాళ్ళకు బాధిస్తుంది. కానీ ఇక్కడ మీరు ఇలా వాళ్ళని అంటారని నేను అనను, అంటే ఎవరి మనస్తత్వం అయినా మంచిదేనండి. కాకపోతే అంటే వాళ్ళకు ప్రతికూల వాతావరణం ఏర్పడక వాళ్ళు కొన్ని కొన్ని విషయాలలో అలా కొన్ని కొన్ని మాటలు అనేస్తుంటారు. కానీ అది ఏదైనా కూడా ఈ తులారాశి వారికి కొంత ఇబ్బందికరంగా మారుతుంది. అంటే మాటలలో కూడా కొన్ని కొన్ని చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే మాత్రం 2020 సంవత్సరంలో చాలా బాగుంటుంది. గోటితో పోయేదాన్ని గొడవలు అంత తెచ్చుకోవద్దు. అంటే వారు ఏదో వాళ్ళు మన మీదని 4-5 మాటలు ఉన్నారనుకోండి, మనం దాన్ని కామన్గా తీసుకోండి, టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి, ఓపికతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి. నిన్ను మీ తులారాశి వారిని ఎవరైనా మిమ్మల్ని ఏమన్నా అన్నారనుకోండి, హ్యాపీగా నవ్వుతూ సమాధానం చెప్పండి, నవ్వుతూ చెప్పండి. 4 రోజులకు వాళ్ళే సెట్ అయిపోతారు. నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడతారో, నిన్ను అయితే శత్రువుగా చూస్తారో వాళ్ళే సెట్ అయిపోతారు ఖచ్చితంగా. కాబట్టి ఈ యొక్క 2020 సంవత్సరంలో తులారాశి వారు చాలా మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఈ తులారాశిలో కనుక మీరు పుట్టినట్టయితే ప్రతి శనివారం ప్రతి మంగళవారం వినాయకుడిని తమలపాకులో ఒక స్వస్తి గుర్తు కానీ ఆ తర్వాత 2 ట్రయాంగిల్ షేపు వేసినటువంటి షట్ చక్రాన్ని కనుక గంధంతో వేసి దానిలో ఒక చిన్న ప్రమిద పెట్టి 2 వత్తులు వేసి వెలిగించండి. మంచి శుభ సూచిక ఇది, మీకు అదృష్టం తప్పకుండా కలగాలని కూడా నేను ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.